ఎండలు దంచి కొడుతున్నాయి. అడుగు బయట పెట్టాలంటే జనం ఠారెత్తిపోతున్నారు. మండిపోతున్న ఎండలకు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఎండవేడి భరించలేక ఎయిర్ కండిషనర్స్, కూలర్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో కూలర్లు, ఏసీల దుకాణాలు, షోరూంలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. వడగాలుపులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతం కానుంది. వడగాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమ్మర్ చాలా హాట్ గురంటూ వార్నింగ్ ఇచ్చేసింది. ప్రచండ బాణుడి దెబ్బకు జనం బయటికి రావాలంటేనే బెదిరిపోతున్నారు. పోనీ ఇంట్లోనూ షాపుల్లోనే ఉందామన్నా ఉక్కపోతతో చెమటలు కారిపోతున్నాయి. దీంతో ఈ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం కూలర్లు, ఏసీల బాట పడుతున్నారు. ఏసీలు కాస్త కాస్ట్లీ, అందరికీ కొనే స్తోమత ఉండదు. అందుకే ఎక్కువ శాతం జనం కూలర్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. డిమాండ్కు తగ్గట్టే తయారీదారులు అనేక రకాలుగా కూలర్లను సిద్ధం చేశారు. అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసేలా అందుబాటు ధరకే కూలర్స్ అందుబాటులోకి వచ్చాయి. మామూలుగా మార్కెట్ అయితే సమ్మర్ సీజన్ కాబట్టి పబ్లిక్ వస్తూనే ఉంటారు. సండే రోజు ఏంటంటే కొంతమంది టెస్టింగ్ ఆ షాప్ దగ్గర అడుగుతారు, ఈ షాప్ దగ్గర అడుగుతారు, ఇంకో షాప్ దగ్గర అడుగుతారు. కానీ మా దగ్గర అయితే అఫోర్డబుల్ రేట్స్, మనదేం కంపెనీ మేడ్ కాదు, కానీ మన ఓన్ ప్రొడక్షన్, మన సొంతం, మనకు తెలిసిన వాళ్ళని లోకల్ రేట్స్లో ద మ్యాక్సిమమ్ ఈజ్ 5,500, మినిమమ్ ఈజ్ 3,000. ఇట్స్ హ్యాపీ. కస్టమర్ బేస్ కూడా బాగానే ఉంది, రెస్పాన్స్ కూడా బాగుంది. మా దగ్గర తీసుకున్న వాళ్ళకి మేము గ్యారంటీ కూడా ఇస్తున్నాము, వారంటీ ఇస్తున్నాము. ఎందుకంటే పర్మనెంట్ షాప్ కాబట్టి, సండే మార్కెట్ ఏదో అమ్మేసి వెళ్ళిపోవడం అనేది కాదు, పర్మనెంట్గా ఇక్కడ పర్మనెంట్ షాప్ మాది. అది రెస్పాన్స్ అయితే బాగుంది. సన్రైజ్ ఎంటర్ప్రైజెస్ అండి, సనత్నగర్లో ఉంటుంది షోరూము. హైసెన్స్, వియు మేము డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ ఆదాయ డిస్ట్రిబ్యూటర్ అండి. టీసీఎల్ బ్రాండ్స్, మన దగ్గర ఏసీ బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయండి. ఓ జనరల్, బ్లూ స్టారు, డైకేను, వాల్టాసు, క్యారియరు, మీకు హైసెన్స్ బ్రాండ్ కూడా ఏసీస్ ఉంటాయి. గ్లోబల్లో సెకండ్ ప్లేస్ అనమాట, వరల్డ్ వైడ్ టాప్ బ్రాండ్స్ అనమాట. హైసెన్స్ అనేది టీవీ బ్రాండు అండ్ ఏసీ బ్రాండ్ అనమాట. టీవీస్లో అయితే మీకు హైసెన్స్, వియుటీసీలో ఉంటాయి. ఏసీ బ్రాండ్స్ అంటే మన దగ్గర అన్ని బ్రాండ్, మ్యాక్సిమం 4 బ్రాండ్స్, 5-6 బ్రాండ్స్ ఉన్నాయి. మీకు మంచి ప్రైస్లో ఇస్తామండి, హోల్సేల్ ప్రైస్లో వస్తుంది. రేట్లు ఒక 5-6% ప్రైస్ పెరిగిందండి. నిజానికి గతంలో కంటే కూలర్ల ధరలు అధికంగానే ఉన్నాయి. అయితే పోటీ ఎక్కువ ఉండడంతో కూలర్ల కంపెనీలు, డీలర్లు భారీగా డిస్కౌంట్స్ ప్రకటించారు. లాభాల మార్జిన్స్ కంటే ఎక్కువ పీసులు అమ్మడం ద్వారా మార్కెట్ ను విస్తృతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మార్కెట్ లో చిన్న కూలర్లకు పెద్ద డిమాండ్ ఉంది. ధర తక్కువ, పోర్టబుల్ గా ఎక్కడైనా అమర్చుకునేలా ఉండడం వల్లే వీటికి డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా చిరు వ్యాపారులకు ఇవి ఎంతో సౌకర్యంగా మారాయి. నా పేరు గణేష్, ఎర్రగడ్డ మార్కెట్. ఎండాకాలం ఎండలు బాగా గట్టి కొడుతున్నాయి. ప్రైస్ విధంగా చూస్తే అన్ని కంపారిజన్ చేసుకున్నా కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయి. కొంచెం తక్కువలో ఉంటే కొంచెం బాగుండి అనిపించింది. పోయినసారి లెక్క చూస్తే ఈసారి కొంచెం అయితే రేట్లు అయితే కొంచెం పెరిగినాయి. కొంచెం తక్కువ చేసుకొని మార్కెట్లో ఇస్తే బాగుండు. ఇది చూస్తున్నాము, ఒక 2-3 చోట్ల వెతుకుతున్నాము, ఎక్కడ తక్కువ ఉందా అని మార్జిన్ బట్టి తీసుకుందాం అన్నట్టు సర్చింగ్ చేస్తున్నాము. అలా కూలర్ అయితే బెటర్, ఏసీ అంటే మరీ హై బడ్జెట్లో అయితే వెళ్ళలేము. కూలర్ అయితే లో మిడిల్ బడ్జెట్లో తీసుకుందాము, మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే బెటర్ కానీ అనుకుంటున్నాం అట్లా. నా పేరు శివకుమార్. నేను ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ ఉందని ఏసీ, మామూలుగా మనం మిడిల్ క్లాస్ అయితే ఏసీ పెట్టుకోలేము. ఎట్లా ఒక రూమ్లో ఫ్యాన్లు ఎక్కువ, ఫ్యాన్తో పెట్టుకుంటే వేడి గాలి వస్తుంది. అందుకని మంచి కూలర్ కొనుక్కుంటే బాగుంటుందని మా ఫ్రెండ్కి అడిగితే ఈ ఏరియా చెప్పిండు. ఈ ఏరియాలో మంచి ఎక్కడ వస్తే అంటే ఇక్కడ వచ్చిన, ఇక్కడ రీజనబుల్ రేట్స్ ఉంటాయి, మంచిగా కొనుక్కోవచ్చు. ఎండాకాలంలో మంచి హాయిగా పండుకోవచ్చు.
ప్రస్తుతానికైతే ఈ కూలర్ కొన్నాను. ఈ కూలర్ అయితే ఇంకా మంచిగా ఉంది. ఎంత 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 రేట్ తీసుకుంటుంది? 2500-2000 వచ్చేస్తే ఇట్లా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మంచి మంచి ఏరియా, మంచి వారంటీ కూడా ఇస్తారు వీళ్ళు. కూలర్ తీసుకున్నప్పుడు ఎండల దెబ్బలకు అందరూ అదిరిపోతుంటే కూలర్ల అమ్మకాలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. బ్రాండెడ్ కూలర్ల రేటు ఎక్కువగా ఉండడంతో లోకల్ మేడ్ వాటి పట్లే జనం ఆసక్తి చూపుతున్నారు. ఎండాకాలం తర్వాత ఎలాగో వాడేది ఉండదు కాబట్టి 4 నెలల కోసం బ్రాండెడ్ ఎందుకులే అని అధిక శాతం జనం భావిస్తున్నారు. ఇదే తమ బిజినెస్ కు అనుకూలంగా మార్చుకుంటున్నారు కూలర్ వ్యాపారులు. ఈజీ అసెంబ్లింగ్ యూనిట్ల కావడంతో వ్యాపారులే స్వయంగా కూలర్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. మంచి లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం కూలర్లు 3-6 వేల రూపాయల దాకా రేంజ్ లో అందుబాటులో ఉన్నాయి. మీడియం సైజ్ కూలర్ అయితే 3-4 వేలకు సేల్ అవుతున్నాయి. రోజుకు 10 కూలర్ల చొప్పున తయారు చేసి నెలకు 100-300 యూనిట్ల వరకు అమ్ముతున్నామని షాప్ యజమానులు చెబుతున్నారు.